ఓం సాయిరామ్. ఈ 18-19 అధ్యాయాల్లో మూడో భాగం భక్తులందరూ క్షమించాలి. ఈ మన సచ్చరిత్రలో మధ్యలో మెమరీ అయిపోవడం వలన అంతకంటే మనం ఎక్కువసేపు ఆ ఫైల్ మనం చెప్పలేం కాబట్టి అది రెండుగా విడదీయాల్సి వచ్చింది. ఆ కథలో ఏదైనా ఒక రిపిటేషన్ వస్తే నన్ను క్షమించండి. ఈసారి నుంచి నేను సమయం మించిపోకుండా నేను అక్కడ రికార్డింగ్ ఆపేస్తాను. ఈ రెండు భాగాల్లో శ్యామ మన హేమాధిపంత్ గారి బాబా గారి విలక్షణమైన విధానం మనం తెలుసుకున్నాము. అందువల్ల అనంతమైన భగవంతుడిని చేరుకోవడానికి అనంతమైన మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ మార్గమే మంచిది అనిపిస్తుంది, లేదా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మార్గం మంచిది కాదు మిగతా వాళ్ళ మార్గం మంచిది అనిపిస్తుంది. అందువల్ల ఏ మార్గంలో వారు ఉంటే ఆ మార్గంలోనే ఉండడం మంచిది, కానీ ఇంకో మార్గానికి మారకూడదు. అది నారదుడు భక్తి సూత్రాలని చెప్తారు. ఎందుకంటే నారదుడిని నారాయణుడు నీకు నేను ముక్తి ఇస్తాను అంటే, స్వామి నాకు ముక్తి వద్దు, ఎందుకంటే ముక్తి అయిన తర్వాత నేను నీ కీర్తనలు చేయడానికి నీ నామస్మరణకి నాకు కుదరదు కాబట్టి నాకు ముక్తి వద్దు అన్నారు. అది నారద భక్తి సూత్రాలు ఆయన చెబుతూ భక్తుడికి ఏది ముఖ్యము అంటే భక్తుడికి ముక్తి కూడా ముఖ్యం కాదు, భగవంతుడి యొక్క నామస్మరణం చేస్తూ భగవంతుడిని తలుచుకుంటూ లీలలు తలుచుకుంటూ అదే నాకు సంతోషము అన్నారు. అందువల్ల భక్తి యోగం అన్నది, జ్ఞానయోగం అన్నది, కర్మయోగం అన్నవి మూడు మార్గాలైనా కూడా ఎవరి మార్గం వారిదే ఆ మార్గంలోనే ఉండాలి. మరి ఒక మార్గం గొప్పదా ఇంకో మార్గం తక్కువదా అంటే అన్ని మార్గాలు మంచివే, అన్ని మార్గాలు గొప్పవే. అలాగే మతాలన్నీ కూడా భగవంతుని చేరుకునే మార్గాలు. ఏ మార్గం గొప్పది, ఏ మార్గం మంచిది అన్నది చర్చ అనవసరం. అన్ని మార్గాలు భగవంతుని చేరుతాయి. మరి అలాంటప్పుడు ఈ మత మార్పిడి ఎందుకు అంటే అది అజ్ఞానము. మన మార్గం ఏదో మనం తీసుకోవాలి. అందులో ఈ విషయం భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు. స్వధర్మో నిధనో శ్రేయ, పరధర్మో భయావహ. ఎవరికైతే నమ్మకం తక్కువ ఉంటుందో, ఎవరికైతే సంశయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఒక గురువు నుంచి ఇంకో గురువుకి, ఇంకో గురువు నుంచి ఇంకో గురువుకి వెళ్తూ ఉంటారు. వారు మార్గాన్ని అందుకోలేరు. బాబా గారు దేని గురించి ఒక చిన్న కథ చెప్పారు. ఒక దొంగ వారికి శిక్ష పడినప్పుడు అదేంటిది, నీకు ఏం కావాలి అని అడిగారట. 100 కొరడా దెబ్బలు కావాలా? అతను కుళ్ళు నెయ్యి అమ్మట. ఆ నమ్మి అలాంటి అదే కుళ్ళుదైన నెయ్యి ఒక డబ్బాడు తాగుతావా, లేకపోతే 100 గుద్దులు తింటావా అన్నట. అంటే వాడు ఇదేదో గుద్దులైతే చాలా ఈజీగా ఉంటుందేమో అని చెప్పి గుద్దులు తింటానట. 50 గుద్దులు అయిన తర్వాత వాడికి జవసత్వాలు పోయాట. అమ్మో నేను గుద్దుల కంటే కొరడా దెబ్బ తింటా అన్నట. ఆ కొరడా దెబ్బలు మొదలుపెట్టాడట. అవో 50 అయ్యేటప్పటికి వాడికి ఆ 50 తర్వాత వాడు శ్వాస వచ్చి పడిపోయాట. లేచిన తర్వాత ఏం చేస్తావు, ఇంకా 50 కొరడా దెబ్బ తింటావో, దుద్దుద్దు కుళ్ళు నెయ్యి తాగుతా అన్నట. ఆ కుళ్ళు నెయ్యి మొదలు పెడితే ఒక డబ్బాలో సగం తాగేటప్పటికి వాడికి గుద్దులే నెయ్యి అనిపించాట. ఇలాగా మనిషి ఏం చేస్తారంటే ఈ తన మార్గం నుంచి సగం ఇటు సగం అటు వెళ్తుంటారు. ఇలాగే గురువుని గురించి కూడా చాలామంది ఈ గురువు దగ్గరికి వెళ్తాం ఆ గురువుకి వెళ్దామని చెప్పి, అది బాబా గారు ఏం చెప్పారంటే నీ గురువు ఎవరో ఆ గురువు దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు బాబా గారికి అలాంటి కథ కూడా ఒకటి వస్తుంది. ఒకతను ఇంకో గురువుని పూజించి ఆయన బాబా గారి దగ్గర వస్తారు. బాబా గారు చూడగానే అతనికి శ్రోత తప్పి పడిపోతాడు. శ్రోత పడిపోతే అప్పుడు లేచిన తర్వాత బాబా గారు చెప్తారు, నువ్వు ఒక గురువుని నమ్ముకున్నావు కదా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అందుకని ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది గురువే డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేయక్కర్లేదు. చాలామంది అజ్ఞానంతో ఏమనుకుంటారంటే మనం మంచి గురువుని వెతుక్కోవాలి అని అనుకుంటారు. దళలామ గారు ఏం చెప్పారంటే, నువ్వు గురువుని వెతుక్కునేంత నీకు సామర్థ్యం లేదు, ఆ గురువు మంచివాడో కాదో తెలుసుకునే సామర్థ్యం అసలు లేదు, అందువల్ల నీ సమయం వచ్చినప్పుడు గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అన్నారు. సో అందువల్ల
నేను కూడా ఇంతకుముందు చాలా డెకేడ్స్ క్రితం మహావతార్ బాబాజీ గారిని గురువుగా పూజించేవాడిని. అప్పుడు ఒక రోజున మహావతార్ బాబాజీ గారిని, అయ్యా మీరు ఎక్కడున్నారో హిమాలయ పర్వతాలు నాకు తెలియదు, ఇప్పుడు హాయిగా బతుకున్న గురువు గారు ఉంటే కనీసం మనం సందేహాలు నివారణ చేయించుకోవచ్చు కదా, నాకు ఈ నాకు అలాగా మానవ దేహంతో ఉన్న గురువు కావాలి, అలా అయితే నాకు బాగుంటుంది. అలా అన్న 24 గంటల్లో బాబాగారి ఫోల్డ్లోకి వచ్చాము. అక్కడ కృష్ణస్వామి గారు అని ఒక వాయన, వాళ్ళ భార్య అనసూయ, ఆవిడ ఆ ఫాదరు ఆయన బాబాగారి దగ్గర ఒక కొంతకాలం అనువాదుడిగా ఉన్నారు. ఆయన తమిళియను. సో అలాగే కస్తూరి గారు చాలా రోజులు అనువాదుగా ఉన్నారు. వారి మనవడు ఇప్పుడు పుట్టపర్తలో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బాబాగారితో ఆయన చిన్నప్పుడు జరిగిన అనుభవాలన్నీ చెబుతుంటారు. తర్వాత ఈ సచ్చరిత్ర మనం ఇలా చదువుకోవడానికి మా మిత్రులు, మా ఒక విధంగా చెప్పాలంటే బంధువులను, తర్వాత మా ఫ్యామిలీలో ఒక భాగం అనుకునే కామరాజు రత్నాకర్ గారు, ఆయనతో నేను పోయిన సంవత్సరం మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు అనిల్ కుమార్ గారు మన హేమాది పంతులు గారు లాగా ఒక షిర్డి సాయి సచరిత్ర రాసినట్టుగా సత్యసాయి చరిత్ర రాయండి, అందరూ వింటారు, మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా దాసుగణలాగా అంటే, ఆయన మరి బాబా సంకల్పం ఆయన చేయలేదు. తర్వాత ఈ కరోనా సమయం వచ్చినప్పుడు మనం ఇలా తలుచుకోవడం మొదలైంది. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఎవరు ఏం చెప్పాలి అన్నది భగవంతుడు చేస్తాడు, కానీ మన భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళని, మనకి భగవంతుడి గురించి చెప్పిన వాళ్ళని మనం ఎప్పుడూ జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి. హేమాది పంత్ గారు కూడా ఆయన దాని చరిత్రలో అదే రాశారు సచరిత్రలో, నన్ను ఎవరైతే శ్రద్ధ తీసుకెళ్లారనుకుంటున్నానో నేను వాళ్ళ జీవితాంతం నేను మర్చిపోను అని. సో అందువల్ల గురువుగారు ఎవరు అన్నది గురువుగారు డిసైడ్ చేసుకుంటారు. సిద్ధి సాయిబాబా గారు, సత్యసాయిబాబా గారు ఒకటే అని మనం నమ్ముతున్నాం. అలా అని సిద్ధి సాయిబాబా భక్తులందరూ సిద్ధి సాయిబాబా గారి భక్తి వదిలేసి సత్యసాయిబాబా గారి దగ్గర రావాల్సిన అవసరం లేదు. బాబాగారు అది చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఏదైతే ఏ ఇష్టదైవాన్ని పూజిస్తున్నారో వారినే పూజించండి, అది వదిలేసి నా దగ్గర రావక్కర్లేదు, నాకు ప్రత్యేకంగా మీరు ఏం గుళ్ళు కట్టక్కర్లేదు, మీరు ఎవరిని పూజిస్తున్నారో వారినే పూజించండి అని అన్నారు. కానీ మనం మరి బాబాగారి దయ వల్ల మనం సత్యసాగర భక్తులయ్యాం, దానివల్ల మనం షిర్డి బాబాగారిని పూజించడం తగ్గలేదు. ఇద్దరు అవతారాలు ఒకటే అని మనం తెలుసుకున్నాం, అది కూడా మనకి బాబాగారే చెప్పారు కాబట్టి. అందువల్ల ఈ సత్యచరిత్ర అవుతున్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు, మేము షిర్డి సాయిబాబా భక్తులం, సత్యబాబు గురించి మాకు ఎందుకు చెప్తున్నారు అని. అందువల్ల వాళ్ళు ఏమీ బాధపడక్కర్లేదు, వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళని పూజించవచ్చు. ఆ మాటకు వస్తే మిత్రులు, మన మహమ్మదీ మిత్రులు కానీ, కృష్ణ మిత్రులు కానీ, ఎవరు బాబాగారి గురించి విన్నా కూడా ఈ సచరిత్ర వినొచ్చు. సర్వదేవతాతీత సాయిబాబా అని గాలి శారదాదేవి గారి సత్యసాయి వ్రతంలో బాబాగారు అన్నీ ఆవిడ పుస్తకంలో రాసిన అన్ని చోట్ల దిద్దారు. అందువల్ల మన బాబాగారు సర్వదేవతాతీత సాయి. ఈ సచరిత్ర అవుతున్నప్పుడు మనం ఆయన తలుచుకోవడం మన అదృష్టం. ఈ 18వ అధ్యాయం ఈ 3వ పార్టు ముగించబోయే ముందు మన మంత్రం ఉంది కదా, కరోనా నుంచి మన అందరినీ రక్షించే మంత్రం, సాయి నామమే మనకెంతో హాయి, సాయి ధ్యానమే మనకి వేదనలో సహాయి. ఓం సాయిరామ్. 18వ అధ్యాయం ముగిల్చింది, రేపు 19వ అధ్యాయం.